मन ऊर मन अभिवृद्धि कार्यक्रम की स्वागत सुस्वागत मन ओक कार्यक्रम में मेडचल मलकाजगिरी जिला तम्मईगूड मुनपालिटी अहमदगूड मरी मूड सारू माजी वार्ड सभ्यु पनीचे भास्कर गौड़ गारु मन तो मरी वो वार्ड सभ्यु एला अभिवृद्धि कार्यक्रम वार मटल सर नमस्कार अभी सर मेरी इंतक मुझे वार्ड सभ्यु एला अभिवृद्धि कार्यक्रम सर गत मूड पर्या प्रजो वाल नमका वम्म चेयक प्रति फंडी एमएलए तो मरी प्रस्तुत मिनीस्टर गारोटी ग्राम में मौलिक सदुपायालु अंटे करंटु गानी मंची नीटी व्यवस्थ गानी लेकपोते ड्रैनेज गानी रोड्लु गानी ना वंतु प्रजलकु कृषि चेशानु नाकु ई बल्ल अहमदगूड वासुलु ना विन्नंटु उंडि गत 15 संवत्सराल नुंचि ओक तम्मुनि लेक ओक अन्न लेक नाकु तोडुपाटु अंदिचारु वाळ्ळ नम्मकानि वम्मु चेयकुंडा ईसारि मा भार्यकु टीआरएस पार्टी नुंचि 5वा वार्ड कौन्सिलर् अभ्यर्थि अनक नियमिंचारु तप्पकुंडा गेलिचि इंको 5 संवत्सरालु ई प्रजलकु सेव चेयालनि नेनु आ देवुनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु प्रजलकु इच्चिन अवकाशं सर मेरु वार्ड मेंबर गा उन्नप्पुडु టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటిని ప్రజలకు ఎలా చేర్చారు కళ్యాణ లక్ష్మి గాని మరియు వితంతు పింఛన్లు గాని వృద్ధాప్య పింఛన్లు గాని వికలాంగుల పింఛన్లు గాని ఏ వచ్చినా నా మా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఆ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో గత ఎమ్మెల్యే గారు సుధీర్ అన్న గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కార్యకర్తకు మెయిల్ చేశాము మా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్క పార్టీలకు అతితంగా వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి మా తోటి ఆయన సహాయం చేశామండి అంటే వార్డ్ మెంబర్ గా మీరు ఇంకా చేయకుండా మిగిలిపోయిన పనులు ఏమైనా ఉన్నాయా మెయిన్ ఇంకో సమస్య ఏందంటే మా ఊర్లో అండర్డ్రైన్ వ్యవస్థ అనేది కంప్లీట్ లేదు మా ఊర్ ఫస్ట్ చిన్న విలేజ్ ఉండే ఇప్పుడు కాలు రాను రాను కాలనీలు ఏర్పడి పెద్దగా అయ్యింది గ్రామ పంచాయతీ పోయి మున్సిపాలిటీ అయ్యింది ఇప్పుడు ముఖ్యమైన కాలనీలు చాలా పెద్దగా ఉన్నాయి ఆ కాలనీలో రోడ్ వ్యవస్థ లేదు అండర్డ్రైన్ వ్యవస్థ లేదు కరెంట్ స్తంభాలు లేదు ఇటువంటి ప్రాబ్లమ్లన్నీ ఇప్పుడు వచ్చే ఈ మున్సిపల్లో తప్పకుండా గెలిచి ఆ ప్రజలకు వాగ్దానం ఇస్తున్నాము తప్పకుండా వాగ్దానాన్ని నెరవేర్చాలని మీ టిఆర్ 9 తరపున వాళ్ళకు వాగ్దానం ఇస్తున్నాను అంటే గ్రామ పంచాయతీగా ఉన్న మీ అహ్మద్గూడ ఇప్పుడు మున్సిపాలిటీగా మారింది అప్పటికి ఇప్పటికి అభివృద్ధి పనులలో ఏమైనా తేడా ఉంటుందా అంటే చాలా తేడా ఉంది మేడం మేము ఫస్ట్ వార్డ్ నంబర్ అయినప్పుడు 450 ఓట్లు ఉండే ఈ రోజు మా అహ్మద్గూడ నుంచి మించి సుమారుగా 12000 ఓట్లు చాలా డెవలప్ అయింది ప్రజలకు అనుగుణంగా ప్రజాభి సేకరణకు మేము అందు ముందుండి టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కేటీఆర్ గారి ఆధ్వర్యంలో మంత్రి మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో ముందుకెళ్లి ప్రజలకు ప్రభుత్వం చేసే ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రజలకు తీసుకెళ్లి వాళ్ళకు వివరించి మేము వెళ్తుంటే వాళ్ళే చెప్తారు మీరు ఎందుకు వస్తున్నారు మాకు కేసీఆర్ గారు పింఛను ఇస్తున్నారు 6 కిలోల బియ్యం ఇస్తున్నారు మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు అని వాళ్ళే ముందుకొచ్చి మేమే స్వచ్ఛందంగా టిఆర్ఎస్ కు కార్ గుర్తుకు ఓటేస్తామని వాళ్ళే ముందుకొచ్చి చెప్తున్నారు మేడం చాలా సంతోషంగా ఉంది అట్లా ప్రజలే ముందుకొచ్చి ఓటేస్తున్నాం అంటే మాకు అహ్మద్గూడ మున్సిపల్ ఎన్నికలలో వారి భార్య అయినటువంటి సురేఖ గారిని మరి కౌన్సిలర్ అభ్యర్థిగా నిలబెట్టారు మరి ప్రజా ఆకాంక్షతో వారు గెలుపొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టిఆర్ 9 టీవీ సెరెనిటీ మోడల్ హైస్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Module High School Nakaram Admissions are in progress call 0402714689 and 0402714869